తిట్టినట్టునే స్మార్ట్ సిటీ తెచ్చినట. నేను గతంలో కూడా అడిగిన స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, బండి సంజయ్ రావాలని చెప్పి మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడికి లఫ్ చేసి పోయినాడికి పోతే వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు, బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు కానీ సంజయ్ కూడా రావాలే, మీరు సంజయ్ చెప్పకుండా వచ్చారని చెప్పి వెంకయ్యనాయుడు గారు చెప్పారు మీకు. ఇది అప్పుడు అధికారం నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత నేను కూడా పోయినా, పోయిన తర్వాత అందరం కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది. ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరిచ్చింది కేసీ ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్మార్ట్ సిటీ. ఇచ్చినప్పుడు కేంద్రము 196 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ నేను ఆరోపణలు చేసి మళ్ళీ డీటెయిల్ చెప్తున్నాను ఇవాళ. కేంద్రము 196 కోట్ల రూపాయలు కరీంనగర్కు ఇచ్చినప్పుడు అదనంగా మ్యాచింగ్ గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కేంద్రము 196 కోట్ల రూపాయలు, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏం చేశారు మీరు? కేంద్రం ఇచ్చింది డైవర్ట్ చేశారు, రాష్ట్రం ఇచ్చేది ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన కరీంనగర్ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన. సార్ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది, కరీంనగర్కి ఇస్తలేరు పైసలు, కాబట్టి దీనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ ఏ రోజు ఆగస్టు 19, 2019 లా ఒక లేఖ రాశారు. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర మిశ్రమ నిధులను మీరు ఎందుకు డైవర్ట్ చేశారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా ఇవ్వరా, మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పి 2019 లో లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. మళ్ళా నేను ప్రెషర్ తీసుకొచ్చిన సెకండ్ టైం మళ్ళా నవంబర్ 6, 2019 రోజు మళ్ళా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళా మాట్లాడలే, రిప్లై ఇవ్వలే. మళ్ళా మూడవసారి జూన్ ఫోర్త్ 2020లా మళ్ళా లేఖ రాసినాం, మళ్ళా స్పందించలే. మూడు సార్లు లేఖ రాస్తే కనీసం స్పందించలే రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి అర్బన్ డెవలప్మెంట్ కమిటీ హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు నేను ఆ కమిటీ మెంబర్ కాబట్టి అరవింద్ కుమార్ గారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ వస్తే నేను ప్రశ్నించిన తర్వాత మినిస్టర్ రికార్డ్ అయింది, కేసీఆర్ గారి కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి, ఇక్కడ అపరం మీద కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి, మీడియాలో కూడా వచ్చింది ఆ రోజు. కేంద్రం ఇచ్చే నిధులు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే ఇస్తాం సార్ అన్నారు, ఇచ్చినామన్నారు, చూపెట్టు అంటే ముఖం నేలకేసిరు ఇవ్వాలి. ఆ రోజు లాస్ట్ నేను వార్నింగ్ ఇచ్చిన, మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, కేంద్రం ఒక మంచి ఆలోచన స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించింది కానీ కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తారు ఇస్తారా ఇయ్యారా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తాం సార్ అంటే ఎన్ని రోజులు ఇస్తారని చెప్పి అడిగిన. సార్ 1 వీక్ లోపల ఇస్తామన్నారు, 1 వీక్ లోపల మీరు ఇవ్వకుంటే ఇంట్రెస్ట్ తో సహా వసూలు చేస్తా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఈ అపర మేధావి, ఈ స్వయం ప్రకటిత మేధావి కేంద్రం ఇచ్చేందులను కేసీఆర్ దొబ్బిపోతే నిధులను దారి మళ్లిస్తే ఈ కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా, నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వకుండా ఆపినావు? స్మార్ట్ సిటీ నువ్వే వర్కొచ్చా అంటున్నావు కదా, మరి నీ కేంద్రం ఇచ్చే దారి మళ్లిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు, ఏం బిక్కినావు ఇన్ని సంవత్సరాలు, ఈ నిధులు ఏడిపోయినాయి, ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వసూలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లవాటి ఎందుకు అడగలే? నేనే వర్కొచ్చిన పోటు కాని స్మార్ట్ సిటీ, కానీ కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్నావు, కేసీఆర్ ఎందుకు దారి మళ్లిస్తున్నావు, కేంద్రం లేఖల మీద లేఖ రాస్తుంది, మన ఇజ్జత పోతుంది, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే?
ఈ నిధులు ఎట్లా వచ్చినాయి? బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. నీ గొప్పతనం కాదు, మా గొప్పతనం.